ஹலோ அங்கிள். பல்லவி, சத்யபாபை கூத்துரு. பல்லவி, செல்வா அங்கிள். నేను అవతల కూర్చుంటాను, మీరు మాట్లాడుకోండి. పర్వాలేదు పల్లవి, నువ్వు కూర్చో. ఇక్కడ నువ్వు వినకూడదు ఏది లేదు, కూర్చోమ్మా. చెప్పానుగా, వాళ్ళ డాడీని కలవడానికే వచ్చారు. ఇంచుమించు 40 ఏళ్ల ముందు ఈ గుళ్ళోనే మా కథ మొదలైంది. ఇక్కడే నేను అమ్మ మొట్టమొదటిసారి వాళ్ళని కలిశాము. ధర్మ, సత్య, దయా, కీర్తన అనాథలు. ఇంటికి తీసుకుపోయి ఆశ్రమించాము. ప్రాణ స్నేహితులమైపోయాము. ఇష్టం లేదు. కోర్టు సెల్వస్వామికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నది. జరిగింది ఇది. నా వల్ల మీ కుటుంబం ఎంతో నష్టపోయింది. మీ మమ్మీ చాలా బాధపడింది. మీ డాడీ చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు. కానీ మీ దయ బాబాయ్ దయ తప్పించుకోలేకపోయాడు. నా వల్ల చచ్చిపోయాడు. మీ అత్తయ్య మామయ్య బాబుకి దూరం అయ్యారు. నేను చేసిన తప్పులకి చాలా పశ్చాత్తాపడుతున్నాను. కానీ ఇవంతా తేలిక క్షమించగలిగే తప్పులు కావు కదా. అందుకే మీ ఇంట్లో ఎవరు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడరు, నా నీడని కూడా ఆశ్రయించుకుంటారు. ధర్మ, మీ డాడీ మాత్రం ఇంత జరిగినా నన్ను క్షమించాడు.
ఈ ఉత్తరం నాకెంత ఓదార్పునిస్తుందో నీకు తెలియదు సింధు. ఇదంతా విన్నాక నువ్వు కూడా నన్ను ఆశ్రయించుకుంటే ఆశ్చర్యం లేదు. నేను పూర్తిగా అర్థం చేసుకోగలను, కానీ క్షమించగలిగితే అంతకన్నా సంతోషం నాకుండదు. నువ్వు నా ధర్మ కుదిరివి. నేను చూడటం, నీతో మాట్లాడటం నాకు నిజంగా చాలా తృప్తిగా ఉంది. ధర్మను చూస్తున్నట్లుగానే ఉంది. మిమ్మల్ని క్షమించడం అనేది ఈ జన్మలో జరగదు. మీ వల్ల బాబాయ్ చనిపోయారని పెద్దనానికి తెలీదు. తెలిస్తే ఆయన మిమ్మల్ని క్షమించేవారు కాదు. పద సింధు, వెళ్దాం.